हेलो विशाखापट्टनम, हेलो वैजाग्, हेलो वाल्टेर, ఈ మూడు పేర్లు నా చిన్నప్పుడు తెలుసు. ఇదే రోడ్డు మీద చాలా సినిమాలు షూటింగ్లు చేసి ఎదిగినవాడిని. సో ఈ రోజున మీ ముందుకి F3 ఒక ఈవెంట్లో ఈరోజు రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. మా వెంకీ, మా వరుణ్, మా దిల్రాజు, మా అనిల్ రావుపూడి, సో వీళ్ళ కాంబినేషన్లో చాలా సినిమాలు చేయడం జరిగింది వీళ్ళ బ్యానర్లో. అండ్ ఈ రోజున ఇంత ఆదరణ, ఇంత అభిమానం చూపించిన విశాఖపట్నం ప్రజలకి, అలాగే ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్కి, మా నిర్మాతకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ అలాగే ఈ రోజున ఈ ఒక వేదిక మీద మీ ముందు ఇలా కలుసుకోవడం చాలా నిజంగా ఆనందంగా ఉంది. అండ్ అలాగే తమ్ముడు శ్రీనివాస రెడ్డి చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు దీంట్లో. అండ్ అలాగే మా డైరెక్టర్కి మంచి ఫ్రెండు. సో అలాగే ఏం కావాలి, పూజ కావాలి, ఎవరు కావాలి, పూజ, పూజ హెగ్డే, పూజ, పూజ హెగ్డే, పూజ హెగ్డే కావాలి. ఓహో, ఎవరు కాలిక, పూజ కావాలంట. సార్ ఏదో భంగి, మేము ఇంకొక గంటలో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంటాం, ఎయిర్పోర్ట్కి వస్తే పూజ హెగ్డీని నీకు ఇచ్చేస్తాను. అలాగే ఇప్పుడు శ్రీనివాస రెడ్డి మాట్లాడదాం. అందరికీ నమస్కారం. వైజాగ్ ట్రిపుల్ బ్లాక్ బాస్టర్ F3 ఫన్ను, ఫ్రస్ట్రేషను, మోర్ ఫన్ను. ఇక్కడున్న ఆర్టిస్టులందరూ పేరు పేరున ఒక్కొక్కడి గురించి చెప్పాలండి. సార్ చెప్పు, చెప్పాలి, చెప్పాలి, అంతేగా, 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 అంతేగా. సీక్వెల్లో కూడా సేమ్ డైలాగ్లా. సెట్లో ఎవరికన్నా టెన్షన్ ఉన్నా, భయం ఉన్నా, అది ఫస్ట్ పోగొట్టేది వెంకటేష్ గారు. ఈ సీన్ ఎలా చేయాలని చూసేసరికి ఆయన రిహార్సల్స్లో చెప్ప చెప్పు చెప్పు అని చెప్పి చాలా ఫ్రీడమ్ ఇచ్చి, నిజంగా వరుణ్ తేజ్ గారు అంత నత్తి అంత ఇది కేవలం వెంకటేష్ గారు పక్కనుండబట్టే చేశారని నా ఫీలింగు. అంతే కదన్నా, అంతేగా, అంతేగా, అంతేగా. నటకిరీటి రాజన్ ప్రసాద్ గారికి, వెంకటేష్ గారికి, వరుణ్ తేజ్ గారికి అన్న 6 బ్లాక్ బాస్టర్లు, 300 సెంచరీలు చేసావు. కంగ్రాచులేషన్స్, చాలా సంతోషంగా ఉంది. ఇంకో 6 వరుసగా ఇలానే అవ్వాలి 100%. దిల్రాజ్ గారికి చాలా థ్యాంక్స్. వర్షం వచ్చేలా ఉందా, ఏం పర్లేదు, తొందరగా అయిపోద్ది. థ్యాంక్ యూ. పేరు పేరున వైజాగ్. ఇంత పెద్ద హిట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ.